హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్. మమ్మీకి సర్జరీ చేసే రోజు అనమాట. సో మార్నింగ్ 4:30 అలా వచ్చి లేపేశారు. ఇంకా మమ్మీకి ఏమంటే స్క్రబ్బింగ్ చేస్తున్నారు, బెటాడిన్ సొల్యూషన్తో నీట్గా స్క్రబ్ చేసి, అంటే ఇన్ఫెక్షన్ ఏం కాకుండా అనమాట. నైట్ వచ్చాం కదా, నైట్ అడ్మిట్ అయ్యాం. సో పడుకునే ముందు ఒకసారి చేశారు, మళ్ళీ పొద్దునే లేపి మళ్ళీ ఒకసారి చేశారు. సో నైట్ 11 నుండి ఇంకేం తినకుండా ఉండాలి అని చెప్పారు. సో 11 నుండి నైట్ ఏం తినలేదు. ఇంకా 5 అవుతా ఉంది టైం ఇప్పుడు. ఇంకా డేట్ వచ్చేసి April 7 రోజు. ఇంకా నైట్ మంచిగా నిద్ర పట్టడానికి ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు. సో మంచిగా నిద్రపోయింది. ఇంకా వాళ్ళు వచ్చి లేపేసరికి లేచేసింది. ఇంకా బీపీ షుగర్ ఎంత ఉంది టెస్ట్ చేసుకుని వెళ్ళారు. సో మమ్మీకి బీపీ ఉంది, షుగర్ లేదు. సో బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా మా మమ్మీని ఇలా చూస్తూ ఉంటే నాకు ఆంటీ గుర్తుకు వస్తూ ఉన్నారు. అప్పుడు ఆంటీకి చెన్నైలో సర్జరీ చేయించాం కదా, సో సేమ్ ఇట్లానే ఆంటీ కూడా కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఇంకా ఆంటీ కూడా సేమ్ ఇలాంటి డ్రెస్ వేశారు. సో అవే గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. మా మమ్మీతో అలానే చెప్తా ఉన్నాను. ఇంకా నేను చెప్పాను కదా మేము ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తున్నాం అనేసి. సో కింద ఇన్సూరెన్స్ది బిల్లింగ్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి ఇది సబ్మిట్ చేయండి, వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, అది తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. సో దానికి వెళ్తున్నాను. ఇంకా మేము ఉండేది ఏమంటే ఏ బ్లాక్లో ఉన్నాం కదా, సో బి బ్లాక్కి వెళ్తున్నాను. ఇంకా ఆ రోజు సండే కాబట్టి అసలు ఎవ్వరు లేరు, అసలు అది హాస్పిటల్ లాగే లేదు, ఖాళీగా ఉందన్నమాట. ఎలా అంటే మాల్స్కి వెళ్తే ఎర్లీగా వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ ఫీలింగ్ ఉండింది. ఇంకా నేను ఆ స్లిప్ తీసేసుకున్నాను. ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా సుదర్శన్ వాళ్ళకి కూడా ఫోన్ చేశాను. నార్మల్గా అయితే 9:30 అలా స్టార్ట్ అవుతుంది అనేసి అనుకున్నాము, కానీ సిస్టర్స్ ఏమంటే నైటే వచ్చి 7 మేము తీసుకెళ్ళిపోతాము అనేసి, అంటే ఓపీకి తీసుకెళ్ళిపోతాము అనేసి అన్నారు. సో నేను ఇంకా పొద్దునే లేచి సుదర్శన్కి కాల్ చేశాను. సో స్లోగా ఏమైనా వస్తారేమో బాబా, ఇట్లా 7 తీసుకెళ్ళిపోతారు, 7:15 అట్లా అనేసి అన్నారు. మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను. సో వచ్చేస్తాము అని చెప్పారు అనమాట. ఇంకా నేను మమ్మీ రూమ్కి వెళ్ళేసరికి, వెళ్తూ ఉండేసరికి అక్కడికి బయట టీ కాఫీ సో అందరికీ ఇస్తారు కదా, సో అవి ఇస్తా ఉంటే మమ్మీ నీకు ఇవ్వలేదా అంటే లేదమ్మా నాకేం ఇవ్వలేదు అనేసి అనింది. నువ్వు తెచ్చుకొని తాగుపో అంటావు అనింది, నాకేం వద్దులే ఇప్పుడు అనేసి అంటున్నాను అక్కడ. ఇంకా నైట్ నేను మమ్మీ దగ్గర పడుకునేసరికి టెడ్డీ యాపీ వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేశారు. టాబ్లెట్ ఇచ్చి కూర్చో. ఇంకా నైట్ చాలా లేట్గా పడుకున్నాను, 11:30-12 పడుకున్నాను. ఇంకా ఎర్లీగా లేసేసాను కదా, సో దానికి ఏమంటే నాకు నిద్ర వస్తూనే ఉంది, ఏమంటారు ఆవలింపులు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ రెడీ అయ్యి వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేశారు సో అవంతా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏమంటే నాకు ఇన్ని రోజులు మైగ్రేన్ లేదు, హ్యాపీగా ఉన్నాను, తగ్గిపోయింది అనేసి, కానీ నైట్ నుండి మైగ్రేన్ వచ్చేసింది. చాలా హెడ్ఏక్, ఎంత హెడ్ఏక్ అంటే అంత హెడ్ఏక్. ఇంకా సుదర్శన్ ఏమంటే ట్యాబ్లెట్స్ తెచ్చిస్తాను బుజ్జు అనేసి అన్నాడు. వద్దులే బాబా రేపు తెచ్చుకుందాంలే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తావు అనేసి అన్నాను. సో మేబీ నాకు ఏసీ ఏమైనా పడలేదా, లేకపోతే కొంచెం స్ట్రెస్ అయితే కూడా పెయిన్ వస్తుంది కదా, సో దానికోసమా నాకేం అర్థం కాలేదు. నైట్ అంతా నాకు నిద్రే పట్టలేదు, చాలా హెడ్ఏక్గా ఉండింది అసలు. ఇంకా మార్నింగ్ కూడా అట్లానే ఉండింది, వన్ సైడ్ అంతా పెయిన్ ఉంటా ఉండింది. హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుంది. ఇంకా రూమ్స్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఉన్న నర్సెస్ అందరు చాలా బాగున్నారు, అంటే వాళ్ళ రెస్పాన్స్ బాగుంది, సో వాళ్ళ సర్వీస్ బాగుంది, చాలా నచ్చింది. సో ఇంకా కొంతసేపట్లో ఇంకా మమ్మీని తీసుకెళ్తారనమాట, వచ్చి చెప్పేసి వెళ్ళారు. అబ్బా మమ్మీని అలా తీసుకెళ్తాంటే బాగా బాధేసింది. నన్ను కూడా తీసుకెళ్ళాలి లోపల, అంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళక ముందు 1 hour ఏమంటే అబ్జర్వేషన్లో పెట్టారు, ఒకసారి నడిచి చూపించమన్నారు. అప్పుడు నేను మమ్మీ ఇద్దరమే ఉన్నాము, సుదర్శన్ డాడీ పిల్లలు అందరూ బయట ఉన్నారనమాట. ఇంకా చూపించింది మమ్మీ నడిచి, చాలా కష్టంగా నడుస్తూ ఉంది. అలా వాళ్ళు వీడియో తీసుకున్నారు బిఫోర్ ఆపరేషన్ అన్నట్టుగా నడిచి చూపిస్తే వాక్ చేసి అది వీడియో తీసుకొని ఉన్నారు. అప్పుడు చూస్తూ ఉంటే నేను అసలు మమ్మీ ఎలా ఇన్ని రోజులు నడిచింది, ఎట్లుండింది అనేసి అనిపించింది. సో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు నేను వచ్చేసాను అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మళ్ళీ 1 hourలో స్టార్ట్ అవుతుందంట సర్జరీ. సో దాని లోపల ఏమంటే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేయచ్చు అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. డాడీ సుదర్శన్ వచ్చేసి ఇడ్లీ తిన్నారు, నేను 3 పూరీస్ పెట్టారు, హ్యాపీకి 1 పూరీ తినిపించి ఇంకా నేను 2 పూరీస్ తీసుకున్నాను. ఇంకా డాడీకి వచ్చేసి సమ్ రైస్ తీసుకుంది, మటర్ రైస్ అని.
ఇంకా రోబోటిక్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేసి ఒక 1 or 2 hours పడుతుందంట సర్జరీ టైం, అంటే డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. సో ఆ సర్జరీ ఎటువంటిది అనేసి దాని డిపెండ్ అయి ఉంటుంది టైం. కొన్ని కొన్ని తొందరగా అయిపోవచ్చు, కొంచెం లాంగ్ టైం అవ్వచ్చు అనమాట. సో అది ట్రెడిషనల్ సర్జరీ అయినా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినా రెండింటికి 1 or 2 hours కంప్లీట్ అవుతుంది. ఆ హాస్పిటల్లోనే పైన క్యాంటీన్ ఉంటే, సో క్యాంటీన్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా టీ కాఫీ తాగేసి మళ్ళీ గబగబా వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. డాడీ ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కొన్ని, సో దానికోసం అని. మనకి నార్మల్గా ఒక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే ఆ మెయిన్ డాక్టర్స్తో మనకి అంత కాంటాక్ట్ ఉండదు కదా. నార్మల్గా ఒకసారి కలిసామంటే అంతే, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మీట్ అవుతాం అంతే అట్లా. కానీ ఈ డాక్టర్ ఏమంటే ప్రతి ఒక్కటి మాకు కాల్ చేసి అడుగుతున్నారు, కాల్ చేసి చెప్పారు. సో సర్జరీకి వెళ్ళే ముందు కూడా, ఇప్పుడు సర్జరీకి నేను వెళ్తున్నాను చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా మాకు ఇన్ఫామ్ చేశారు. సుదర్శన్ ఫోన్ చేసి చెప్పారు డాక్టర్ గారు, డాక్టర్ కుమార్ దేవ్ అనమాట డాక్టర్ పేరు. చాలా మంచి డాక్టర్, నాకు మాత్రం నాకు సుదర్శన్ చాలా మంచిగా నచ్చింది. ఇంకా లేట్ అవుతుంది ఇంకొంచెము, సో అది ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాము, సర్జరీ అయిపోయింది, మేము షిఫ్ట్ అంటే ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు, దాని లోపల ఏమంటే మాకు ఒక 1 or 2 hours పడుతుంది అనేసి అన్నారనమాట, అంటే డాక్టర్స్కి. సో అలా ఇంకా లంచ్ టైం కరెక్ట్గా, ఇంకా సార్ లంచ్ చేసేసి వెళ్దాము అనేసి ఇంకా మళ్ళీ క్యాంటీన్కి వచ్చాము. ఇంకా క్యాంటీన్, ఆ క్యాంటీన్ నుండి బయట వ్యూ అంతా ఎంత బాగుందో కదా అనేసి చూపిస్తున్నాను. రెడీకి ఏమంటే బిర్యానీ తినాలనుంది, చికెన్ బిర్యానీ కూడా మామూలుగా చేస్తూ ఉంటారంట, సండే కాబట్టి అంతమంది ఉండరు కాబట్టి చేయలేరంట. సో చికెన్ కర్రీ చేశారు, పరోటా విత్ చికెన్ కర్రీ కావాలనేసి ఆర్డర్ చేసుకుంది. ఇంకా సుదర్శన్ ఏమంటే మీల్స్ తీసుకున్నాడు. డాడీకి వచ్చేసి డాడీ కూడా రోటీ ఏమో కావాలని చెప్పారు. ఇంకా నాకు హ్యాపీకి ఏమంటే ఫ్రైడ్ రైస్ తిందాము, నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిందాము అనేసి అనుకున్నాము. డాడీకి చికెన్ ఇంకా ఇక్కడ హాస్పిటల్లో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, నీట్గా చాలా మంచిగా ఇచ్చారు. మమ్మీ గురించి మాట్లాడుకుంటూ తిన్నాము. పాప మమ్మీ ఏమో సర్జరీ చేపించుకుంటూ ఉంటుంది, టెన్షన్ పడతా అంటే అనస్థీషియా ఇచ్చేస్తారు. సో అనస్థీషియా డాక్టర్ కూడా ప్రతి ఒక్కరు ఏమంటే మమ్మీతోనే అంత క్లియర్గా చెప్పారు తనకి ఏం చేస్తారు, ఎక్కడ ఇంజెక్షన్ ఇస్తారు. సో ప్రతి ఒక్కటి మమ్మీతోనే అన్ని క్లియర్గా షేర్ చేశారు మన డాక్టర్స్, పేషెంట్కి అన్ని తెలిసి ఉండాలి అనేసి. ఇంకా ఐసీయూకి వెళ్తున్నా నేను. ఆపరేషన్ ఐసీయూ మేరకి వార్డుకు బదులాది, ఇంకే వీడియో కాల్ మే. ఇంకా ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత మమ్మీని మేము ముగ్గురం వెళ్ళి చూసేసి వచ్చాము 1 by 1. ఇంకా పిల్లని రానిలేదు. సో మా చెల్లెలకి మెసేజ్ ఇవ్వాలి అనేసి మమ్మీ దగ్గర జస్ట్ అలా ఒక మెసేజ్ తీసుకున్నాను, తనకి వాట్సాప్లో షేర్ చేద్దాము అనేసి. సో సర్జరీ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా డాక్టర్ కూడా చాలా హ్యాపీగా మాతో షేర్ చేశారు ఆఫ్టర్ సర్జరీ అనమాట. ఇంకా మమ్మీ కూడా ఎలా ఉంది ఏంటి అంటే అన్నీ తెలుస్తున్నాయి నాకు, అన్నీ ప్రతి ఒక్కటి నన్ను అడిగి చేస్తున్నారు, అన్నీ అంటే కనిపించవు, అది డోమ్ లాగా సంథింగ్ వేసేస్తారంట, కానీ అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. సో ఎక్కడంటే కింద ఓన్లీ ఇట్లా బ్యాక్ అనస్థీషియా ఇస్తారు, ఓన్లీ కింద వరకు మత్తుగా ఉంటుంది, సో పైన అంతా నార్మల్గా ఉంటుంది అనమాట. సో అంత వినిపించడం, నిద్ర కూడా అంత పట్టదు, అంతా కనిపిస్తూనే ఉంటుంది మనకి, అంటే ఐ మీన్ మనకి తెలుస్తూనే ఉంటుంది అట్లా. సో సర్లే ఎక్కువ మాట్లాడదు మమ్మీ, రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమంటే నైట్ నిద్ర లేదు కదా, రాగానే ఇంకా పడుకునేసాను. సో డాడీ హ్యాపీ సుదర్శన్ ఏమంటే హాల్లో ఉన్నారు, ఇంకా మా డాడీ ఏమంటే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది, సో వాకింగ్కి వెళ్ళేసి వస్తానమ్మా అనేసి కిందకి వెళ్తున్నారు. ఇంకా ఆ రోజు సర్జరీ చేసిన రోజు అంతా ఐసీయూలోనే పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే మళ్ళీ షిఫ్ట్ చేస్తారు వార్డ్కి, సో అప్పుడు మళ్ళీ వెళ్ళి మనం ఉండాలి. అప్పటి వరకు అక్కడ ఉండడం అవసరం లేదు, ఇంకా లోపలికి కూడా పంపించారు అసలు. సో ఒకసారి నైట్ వెళ్ళేసి వద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ నైట్కి డిన్నర్ చేస్తున్నాము, బిర్యానీ కావాలి అనింది డాడీ. సో బిర్యానీ చేద్దాము, చికెన్ బిర్యానీ అనేసి. ఇంకా డాడీకి వచ్చేసి ఓట్స్ దోశ పిండి ఉంది, నాకు ఓట్స్ దోశ వేసేసామా చాలు అనేసి ఉన్నారు. సో అది వేసేద్దాం డాడీకి, ఇంకా మేము ఇది పలావ్ లాగా చికెన్ పలావ్ లాగా చేసుకుందాం అనేసి చేస్తున్నాము. ఇక్కడ ఏమైందంటే సుదర్శన్ పెద్ద ఫస్ట్ ఒకసారి ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను చెప్పేసి మీకు చూపించాను, ఈ కుక్కర్ లాంటిది బిర్యానీ పాట్ లాగా ఉంటుంది, సాంబార్ రసం చేసుకుంటే బాగుంటుంది దాంట్లో. కానీ పులావ్ చేశాను, బాగా వచ్చింది, కాకపోతే దాంట్లో కొంచెం కష్టం అనమాట చేసుకోవడం పులావ్ ఇలాంటివి. ఆయన సుదర్శన్ దాంట్లో చేయాలనేసి పెట్టాడు,
ఇంకా దాంట్లో ఏమంటే నేను సోంపు వేస్తాను బాబా భలే ఉంటుంది సోంపు వేయి అనేసి అని సుదర్శన్ నార్మల్గా వేయడు నేను వేశాను. అది వేసేసరికి అంత ఎక్కువ ఎందుకు వేసావు బుజ్జు అసలు నేను వేయను అసలు అది ఎందుకు వేసావు అనేసి తిడుతూనే ఉన్నాడు. తిట్టడం అంటే చెప్తూనే ఉన్నాడు అనవసరంగా వేసేసావు అనేసి కొంచెమే వేసాలేం బాబా అనేసి అన్నాను. సోంపు వేస్తే టేస్ట్ చాలా అంత బాగుంటుందో అసలు గిన్నె సరిపోలేదు బాగాలేదు అని చెప్పేసి నేను చేపల కూర తీసుకున్నాను. చేపల కూర కోసం ఒక గిన్నె తీసుకున్నాను తిరుపతిలో. సో ఆ గిన్నె తీసుకో కావాలి అని మళ్ళీ ఆ గిన్నెల నుండి ఈ గిన్నెలో ఎప్పటి నుండి అట్లే ఉంది అది ఇప్పుడు వద్దులే ఇప్పుడు కొడితే వచ్చేసి ఇప్పుడు పైకి వస్తుంది నీ పైకి పైకి డాడీకి చిన్న పీస్ ఉంటే ఇది పెట్టదా ఇది పెట్టదా. సో ఇదేమంటే మా మమ్మీకి సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది కదా సో అది పార్టీ టైం అనమాట మమ్మీ లేకుండా మేము. నేను అదే చెప్తున్నాను ఇక్కడ మనం తింటున్నాము మమ్మీ ఇంకా ఎప్పుడు తింటుందో 2 మంత్స్ తర్వాత తిన్నాలో 3 మంత్స్ తర్వాత తినాలో ఇలాంటివి బిర్యానీస్ అనేసి పులావ్స్ అనేసి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సర్జరీ తర్వాత ఏదంటే తినకూడదు కదా. సో అదే చెప్తా ఉన్నాను. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత డాడీ కూడా తిన్నారు బాగాలే నచ్చింది మా డాడీకి భలే ఉంది అనేసి నార్మల్గా నైట్ టైం రైస్ తిన్నారు అలాంటిది బిర్యానీస్ అసలు తిన్నారు అలాంటిది సుదర్శన్ చేశారనేసి కొంచెం పెట్టుకొని తిన్నారు. అది 2 టైమ్స్ పెట్టాను మళ్ళీ నేను. ఇంకోటి ఏమంటే అది అదేమో షరీఫ్ బాయ్కి వెళ్ళాం కదా సేమ్ అక్కడ హోటల్లో బిర్యానీ ఇలాగే ఉందమ్మా అనేసి అన్నారు. అంటే సోమ్ పేసాం కదా సో అలా ఉందన్నమాట. సో మమ్మీ దగ్గరికి వెళ్ళాము నైట్. ఇంకా ఐసీయూలోకి వెళ్తే నన్ను ఒక్కదాన్నే పంపించారు. సుదర్శన్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే పంపించారు మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత బయటికి. ఇంకా మమ్మీతో మాట్లాడేసి వచ్చాను మంచిగా ఉంది అమ్మాయికి అందరు బాగా చూసుకున్నారు బాగుంది నాకు అనేసి అనేది. సో కొంచెం మనం కూడా వెళ్ళి అట్లా వెళ్ళేసి చూసేసి వచ్చామంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్ళేసి వచ్చాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. డాడీకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను దాని తర్వాత కాఫీ ఇచ్చేసాను. ఇంకా హ్యాపీ ఏమంటే ఇంకా హ్యాపీకి రెడీ అయ్యి వెళ్ళాలి జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేనేమో డాడీ కోసము ఆఫ్టర్నూన్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏమంటే నేను నన్ను పిలుస్తారేమో ఎప్పుడు పిలుస్తారో తెలీదు ఐసీయూ నుండి షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు సో దానికంటే ముందు వెళ్ళాలి. కానీ సుదర్శన్ ఏమంటే నేను పొద్దున్నే ఒకసారి వెళ్ళేసి వస్తాను బుజ్జు అమ్మ దగ్గరికి అనేసి అన్నాడు. సో అక్కడికే మమ్మీ దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు మళ్ళీ వస్తాము అని చెప్పేసి వచ్చాడు. బాగుందన్న క్యూట్ ఒకసారి చూసుకోపో క్యూట్గా ఉంది. ఇంకా వాళ్ళు చెప్పారంట ఐసీయూ నుండి షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా వేరే రూమ్స్ లేవు షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారంట. సో ఆ లోపల ఏమంటే నేను హెడ్ వాష్ చేసేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేద్దాము మధ్యాహ్నం లంచ్ కూడా రెడీ చేసేసాను. సో అన్నీ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాను. ఏమంటే మళ్ళీ వెళ్ళానంటే మమ్మీని వార్డ్ షిఫ్ట్ చేశారంటే ఇంకా నేను అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంక ఇక్కడికి రాలేనమాట. సో అందుకనేసి ముందే అనే చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు డాడీ ఏమంటే ఆకలేస్తుంది అనేసి డాడీ కోసం బాక్స్లో పెట్టుకుంటున్నాను జామకాయ కట్ చేసి ఇట్లా. సో డాడీకి ఏదో ఒకటి ఉంటే ఇలా తినేస్తారు కొంచెం టైర్డ్గా ఉంటారనమాట లేదా షుగర్ డౌన్ అయిపోయిందమ్మా అని. సో హ్యాపీకి జిమ్నాస్టిక్ క్లాస్ నుండి తీసుకొచ్చేసాను. ఇంకా లంచ్కి ఏమంటే చపాతి రైస్ పాలక్ పప్పు ఎగ్ బాయిల్. బాయ్ బాబా బాయ్ మామ. ఇంకా ఈ డ్రెస్ నేను లక్ష్మీ గారి దగ్గర తీసుకున్నాను. ఎంత అఫోర్డబుల్ ప్రైస్లో నాకు డ్రెస్ వచ్చేసిందో. ఫుల్ కాటన్ డ్రెస్ ఎంత బాగా నీట్గా స్టిచ్ ఒక రెడీమేడ్ డ్రెస్ లాగా స్టిచ్ చేస్తారు. రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా మనకి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి కాకపోతే దాని వచ్చే ప్యాంట్స్ ఏమంటే కరెక్ట్గా ఫిట్ అవ్వవు. సో ఆ ప్రాబ్లం లేకుండా నాకు లక్ష్మీ గారు నీట్గా స్టిచ్ చేసి పంపించారు. సో చాలా హ్యాపీ అనిపించింది. మీకు మళ్ళీ లక్ష్మీ గారు లింక్ డిస్క్రిప్షన్ పెడతాను అంటే వాళ్ళ డీటెయిల్స్ పెడతాను మీరు చెక్ చేయండి తన పేజ్. ఇంకా ఐసీయూకి వెళ్ళాము ఏమన్నా రూమ్ షిఫ్ట్ చేస్తారా లేదని మాట్లాడుకుని రూమ్స్ దొరికాయని చూసుకొని వచ్చాము నేను సుదర్శన్. సో వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి వాళ్ళకి లంచ్ పెట్టాను డాడీకి పెట్టేసి వెళ్ళున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంక మేము అందరం కలిసి తిన్నాము. నేను ఇక్కడ ఏమంటే వాళ్ళు కాల్ చేసి చెప్పారన్నమాట రండి రూమ్స్ ఉండాలి మీరు చూసుకుందరు కానీ ఏ రూమ్ కావాలో మేము షిఫ్ట్ చేసేస్తాము అని చెప్పారు. సో వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మా ఏరియా దగ్గర రోడ్ వేశారు ఎంత బాగుందో అసలు. ఇంతకుముందు మట్టి మట్టిగా గలీజ్గా ఉండేది ఇప్పుడు నీట్గా రోడ్ వేసేసారు. సో అదే జస్ట్ అలా చూపిద్దాము అనిపించింది. ఇంకా నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను ఐసీయూలోకి. మమ్మీకి ఇక్కడ చాలా బాగుందంట అందరు భలే చూసుకుంటున్నారమ్మా వచ్చి పలకరించేసి వెళ్తూ ఉన్నారు. సో మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళతో. ఆ అమ్మాయిలు అందరూ మంచోళ్ళు
అని చెప్పుకుంటా ఉంది. ఇంకా అక్కడ అడ్మిట్ అవుతారు కదా పేషెంట్స్ని, వాళ్ళని చూస్తూ ఉంది, వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉండేది కూడా చూస్తూ ఉంది. సో అవన్నీ చూసుకుంటా ఉన్నానంటే, నేను కావాలని నిన్ను ఇక్కడ పెట్టడానికి కాదు మమ్మీ, రూమ్స్ లేవు అందుకని నేను షిఫ్ట్ చేయట్లేదు, నువ్వు పర్ఫెక్ట్గా బాగుంది, నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను. తర్వాత ఒక రూమ్ దొరికింది. ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసే ముందు ఏమంటే ఎక్స్రే తీపించుకోవాలి. సో ఎక్స్రే తీపించుకున్న తర్వాత ఇంకా మాకు ఇంతకుముందు రూమ్ ఏంటంటే 213 రూమ్ కదా, ఇప్పుడు వచ్చి 230 రూమ్ దొరికింది. సో సేమ్ రూమ్ అనమాట, సింగిల్ రూమే తీసుకున్నాం. మళ్ళీ మాకు సింగిల్ రూమ్ కావాలి కాబట్టి మాకు లేట్ అయిపోయింది. ఇంకా షేరింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి కానీ మాకు వద్దు అనేసి. ఇంకా ఆ రోజు మమ్మీకి డిన్నర్కి అనమాట రైస్ సంథింగ్ ఇవన్నీ ఇచ్చారు, వీట్ దోశ ఇచ్చారు అన్నీ. ఇంకా మమ్మీ ఏమంటే అవన్నీ నాకు తినాలనిపించట్లేదు, నాకు వద్దంటే వద్దు అనేసి అంటాను. నువ్వు తినాలి మమ్మీ, సరే రైస్ తినకపోయినా కనీసము దోశ అయినా తిను, వీట్ దోశ బాగుంటుంది, నచ్చుతుంది నీకు అని చెప్పాను. సో ఇంకా నేనే తినిపిస్తూ ఉన్నాను మమ్మీకి. ఆ క్యాండిల్ అవన్నీ పెట్టుంటారు కదా, సెలైన్ పెట్టుంటారు, సో అందుకే నేనే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా పెయిన్స్ ఉన్నాయా, ఎలా ఉన్నావు మమ్మీ అనేసి అడిగాను. అసలు పెయిన్సే లేవమ్మా, నాకు ఏమీ లేదు, కాకపోతే సర్జరీ చేశారు కదా బరువుగా ఉంది, కొంచెం మత్తుగా అట్లా ఉంది కొద్దిగా అనేసి అనింది. ఏం లే, మంచిగా మాట్లాడుతూ ఉంది. ఏమంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు కదా, సో దానికోసం అనేసి పెయిన్సే లేవన్నమాట. ఐసీయూలో ఉన్నంతసేపు అస్సలు పెయిన్స్ లేవు. ఇంకా వార్డ్కి షిఫ్ట్ అంటే మాకు 1 డే డిలే అయిపోయింది. నార్మల్గా 1 డే ముందే షిఫ్ట్ చేసేసేయాలి, ఇంకా మాకు కలిసి వచ్చేది కొంచెము, కాకపోతే 1 డే లేట్ అయింది. ఏమంటే 1.5 ఆల్మోస్ట్ 2 డేస్ ఐసీయూలోనే ఉన్నట్టు అయిపోయింది. సో మమ్మీకి ఏమంటే వాళ్ళు వచ్చి వాక్ చేయించడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫిజియో చేయించడం, సో అవంతా జరగలేదు అనమాట. 2 డేస్ ఐసీయూలోనే ఉండిపోయింది కదా అందుకనేసి. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత ఏమంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మెడిసిన్స్ పెట్టడము, సలైన్ పెట్టడం అవన్నీ చేస్తారు. సో ఈ లోపల ఏమంటే మేము సిస్టర్స్ అంటే నేను జస్ట్ వచ్చాను, ఇంకా అప్పటికప్పుడు షిఫ్ట్ చేసేస్తారని తెలియదు, నేనేం బ్యాగ్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. సో అందుకనేసి పిల్లలు కూడా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు. అందుకనేసి ఏమంటే సుదర్శన్ నేను సిస్టర్స్కి చెప్పి ఇంకా చూస్తూ ఉండండి, ఒక 1 అవర్లో వచ్చేస్తాను చెప్పేసి నైట్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి డాడీకి పెట్టేసాను డిన్నర్. దాని తర్వాత ఏమంటే హ్యాపీకి రెడ్డికి ఎగ్ మ్యాగీ కావాలన్నారు. సుదర్శన్కి ఆమ్లెట్ వేసేసి అన్నం పెట్టేశాను. ఇంకా నేను తినేసి ఇంకా ఇక్కడికి బయలుదేరేస్తున్నాను మళ్ళీ హాస్పిటల్కి. సో ఒక 1 వీక్ ఫుల్ బిజీగా ఉండింది. సరే వన్ హ్యాపీ ఇంకా ఎంతసేపు బాబా అనేసి ఫోన్ చేస్తాను. బాయ్ బాబా. ఇంకా నేను నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాను మమ్మీ దగ్గరకు వచ్చిన తర్వాత. అబ్బా నాకైతే నిజంగా చెప్తున్నాను, ఎంత పెయిన్ ఉండిందంటే అంత పెయిన్. అసలు అప్పుడు ఆంటీ దగ్గర ఉన్నప్పుడు కూడా సేమ్ సర్జరీ టైంలో అలాగే పెయిన్ ఉండింది. 1 హ్యాండ్ అయితే మరీ ఎక్కువ ఏడుపు వచ్చేసేది అట్లుండింది. ఇప్పుడు కొంచెం అలవాటు అయిందో ఏమో తెలియదు, కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఏమంటే నాకు పెయిన్ వచ్చిందంటే చాలా డల్ అయిపోతాను, నన్ను చూసి పక్కన వాళ్ళు కూడా డల్ అయిపోతారు, ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది, అయ్యో మమ్మీ నన్ను చూసి డల్ అయిపోతుందేమో, నేను యాక్టివ్గా ఉండాలనేసి చాలా ట్రై చేశాను. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ టీ కావాలా కాఫీ కావాలా అడిగారు. సో నాకు కాఫీ కావాలి అన్నాను. ఇంకా మమ్మీకి పాలు పెట్టేసి వెళ్ళారు. ఇంకా హాస్పిటల్స్లో ఉంటే తెలుసు కదా ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కి లేపేస్తారు. లేపకపోయినా అంత మంచిగా నిద్ర కూడా మనకి హాస్పిటల్స్లో ఉంటే రాదు. మెయిన్గా పేషెంట్కి ఏమంటే కొంచెం మెడిసిన్స్ ఇస్తారు, వాళ్ళు నిద్రపోతారేమో, కానీ పేషెంట్స్తో పాటు ఉంటారు కదా అటెండర్, సో వాళ్ళకి అసలు నిద్రే ఉండదు ప్రాపర్గా. సో నాకు కూడా అట్లానే ఉండింది నైట్ నిద్ర పట్ల. ఇంకా కొద్దిగా సేపు పడుకున్నాను అంత తెలిసేసాను. హ్యాపీ ఉగాది. సో ఇది ఉగాది రోజు అనమాట. మా మమ్మీకి నీట్గా ఫ్రెష్ చేసేసానమాట, ఫేస్ వాష్ చేసేసి అంతా, అదేమంటే మాయిశ్చరైజర్ క్రీమ్ పూసాను, జడ వేసి నీట్గా పెట్టాను. ఏమంటే ఉగాది కదా బాగుంటుంది పండగ రోజు అని. వాళ్ళిద్దరు నేను ఇవ్వరాని చెప్పరా. ఇంకా మమ్మీ డాడీ ఏమంటే ఉగాది రోజు కదమ్మా పండగ చేసుకోపో, ఇంటికి వెళ్ళు, దీపం పెట్టుకో, వెళ్ళు 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 అనేసి ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. లేదు మమ్మీ ఏం కాదులే, వెళ్ళకపోతే నేను ఉంటాను కదా, నేను చూసుకుంటాను కదా అనేసి అంటే కూడా వినలేదు డాడీ కూడా. నేను ఉంటానులే అమ్మ, 1 డే నేను మమ్మీ దగ్గర ఉంటాను, చూసుకుంటాను, నాకు తెలియాలి కదా కొన్ని కొన్ని ఎలా ఉంటుంది ఏంటి అనేసి, నువ్వు వెళ్ళులే అనేసి ఫోర్స్ చేశారు. సో అలా ఇంకా బయలుదేరేసి వచ్చేసాను. హ్యాపీ ఏమంటే జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళుంది. సుదర్శన్ హ్యాపీని వదిలేసి హాస్పిటల్కి వచ్చినాడు డాడీని వదలడానికి. సో ఇంకా రెడ్డి సుదర్శన్ వెళ్ళున్నారు యాపీని తీసుకొచ్చడానికి. అందుకే ఇంకా కారులోనే కూర్చొని ఉన్నాను, కొంచెం టైర్డ్గా, అదే హెడ్ఏక్ ఉంది కదా, కోపం కోపంగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది నాకు, వెళ్ళి వెంటనే హెడ్ బాత్ చేయాలి అనేసి ఉన్నాను. బ్రష్ చేసా నీట్గా నువ్వు? ఇంక
ఇంకా నేను లేకపోయినా టెడీ యాపీతో ప్రాబ్లమే లేదనిపించింది. ఏమంటే యాపీ యాపీ రెడీ అయిపోయి జిమ్నాస్టిక్ క్లాస్కి కూడా వెళ్ళిపోయింది, ఎవరి హెల్ప్ లేకుండా రెడీ అయ్యింది. ఇంకా ఇంటికి వచ్చేసాము, ఉగాది పచ్చడి చేద్దాం అనేసి మామిడికాయలు పూత అని తెప్పించాను. కానీ ఏమంటే కరెక్ట్గా అప్పుడే ఫోన్ చేశారు డాడీ, ఏమంటే డాక్టర్స్ వచ్చి వెళ్ళారు, సమ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి వచ్చారు. నాకేమో అర్థం కాలేదు, మా కూతురు మా అల్లూరు లేరు అనేసి అన్నానంటే సరే వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పారంట అనేసి. సో ఇంకా గబగబా బయలుదేరేద్దాం బుజ్జు, ఇంకా లేట్గా ఉంటే బాగుండదు, అక్కడ ఏమేమి జరుగుతాయో మనకి మనం ఉంటే మంచిది అని చెప్పారు. ఇంకా టెడీ యాపీని ఏమంటే స్కేటింగ్ క్లాస్ ఉండింది ఆ రోజు. సో వాళ్ళిద్దరిని ఇంకా స్కేటింగ్ క్లాస్లో వదిలేసి మేము ఇద్దరం బయలుదేరాము. ఇంకా అపార్ట్మెంట్ కింద ఏమంటే ఇట్లా వినాయకుడి గుడి ఉంటుంది. కొన్ని రీల్స్లో చూశాను ఉగాది రోజు వినాయకుడి గుడికి వెళ్ళాలి, సమ్ అర్చన చేయాలి చాలా మంచిది అనేసి. సో అవంతా చేయలేకపోయాను, కానీ అక్కడ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేసి వచ్చాను. సో అది చేసేసరికి నాకు హ్యాపీ అనిపించింది. సో ఇదైనా జరిగిందిలే ఉగాది రోజు అనిపించింది. సో మేము అక్కడే ఉంటే బాగుండు బాగుండు అనుకుంటానే ఉన్నాము. డాడీ ఫోర్స్ చేశారు, మమ్మీ ఫోర్స్ చేసింది. సో దానికనే ఇంకా ఇంటికి వచ్చి వెళ్దాము, సరే దీపం పెట్టేసి వెళ్దాం పండగ కదా అనేసి అనిపించి ఇంక మేము కూడా వచ్చాము. ఇంతలో ఏమంటే ఇన్స్ట్రక్షన్స్ చెప్పే డాక్టర్ వచ్చి వెళ్ళారంట. ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సర్జరీ అయిపోయింది, అమ్మాయి అయిపోయింది, ఇంకేం లేదు అనేసి అనుకోకూడదు. సర్జరీ ఎంత ఇంపార్టెంట్, ఆఫ్టర్ సర్జరీ ఇంకా 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 ఇంపార్టెంట్. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా టీ కాఫీ తాగేసి వెళ్దామనేసి ఇంకా పైకి క్యాంటీన్కి వచ్చాము. డాడీ మమ్మీని చూసాము. సో మమ్మీ పడుకుంటా ఉన్నింది, ఇంకా డాడీ కాఫీ తాగుతూ ఉన్నారు. మీరు కూడా కాఫీ తాగేసి వచ్చేసాయనమ్మా ఓకే సారీ అని చెప్తే ఇంకా నేను సుదర్శన్ ఇంకా క్యాంటీన్కి వచ్చాము. ఇక్కడ కాఫీ టీ ఇంకా బజ్జీలు ఉంటే కావాలి అనిపించింది, కానీ అది డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, మనం ఇంట్లో చేసుకుంటామే అలా లేవు, కానీ తినే కొద్దికి బాగానే ఉన్నాయన్నమాట అరటికాయ బజ్జీలు. సో అంతే కాఫీ అరటికాయ బజ్జీ తినేసి మళ్ళీ వెళ్ళాము. ఇంకా డాక్టర్ మెయిన్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కుమార్దేవ్. ఆ డాక్టర్ గారు ఏమంటే సుదర్శన్ ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు మీరు లేరంట కదా, నేను డాక్టర్ని మళ్ళీ చెప్పాను రేపు రమ్మనేసి. సో మీరు అక్కడ ఉండండి, ఆ టైంకి డాక్టర్స్ వస్తారు, వచ్చి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇంకా డాడీని సరే డాడీ మీరు వెళ్ళండి లేండి ఇక్కడ ఉంటాను అనేసి అన్నాను. ఇంకా మమ్మీ సంగతి చెప్పాలి కదా, మమ్మీకి ఏమంటే ఉగాది రోజు అంటే ఆ రోజుకి ఫోర్త్ డే సర్జరీ అయ్యి. సో ఆ డే మాత్రం చాలా పెయిన్స్ ఉన్నాయి. ఏమంటే మెల్లిమెల్లిగా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తగ్గించుకుంటా వచ్చారనమాట. తగ్గించుకుంటా వచ్చేసరికి చాలా పెయిన్స్ అనిపించాయి మమ్మీకి. ఆ రోజు కొంచెం ఫీవరిష్గా కూడా వచ్చింది. సో ఇంకా ఉగాది కాబట్టి మంచి మంచి సినిమాలు పెడతా ఉన్నా. డాడీ 2 మూవీస్ చూసేసి వెళ్ళారంట ఇక్కడ ఉండి. ఇంకా నేను వచ్చేసరికి RRR మూవీ వస్తూ ఉండింది. ఇంకా ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా బాగుంటుంది, జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే నేను శాండ్విచ్ తెప్పించుకున్నాను, ఆకలే వేయలేదు. సో లైట్గా నేను తిందామని శాండ్విచ్ తెప్పించుకున్నాను. అవును, అందుకే మీరు వస్తారని చెప్పేసి నేను పడుకునేసానని చెప్పా. చాలేరా, అబ్బా కుళ్ళుకుంటున్నాడు. సెక్యూరిటీ వాళ్ళు పిలుస్తున్నట్ట మమ్మీ. ఆ సుదర్శన్ అనుకుంటా అంట నా దగ్గర తిన్నారు ఇప్పటి వరకు. బాయ్ బాయ్ బాయ్. ఎందుకు ఎందుకు బాయ్ అబ్బు బాయ్ డబ్బు బాయ్ రెడ్డా. ఇంకో వాళ్ళు తిడతారు రే సెక్యూరిటీ. బాయ్ బాయ్ సెక్యూరిటీ వాళ్ళు. మళ్ళీ నైట్ హ్యాపీ ఏడ్చింది అనేసి 10:00 అట్లా వచ్చారనమాట. వచ్చి నన్ను చూసేసి మళ్ళీ వెళ్ళారు. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. మమ్మీకి నీట్గా ఫ్రెష్ చేసేసి ఇంకా నేను ఏమంటారు జడేసేస్తా ఉన్నాను.
ఇంకా ఇక్కడ ఆ రోజు భలే టెన్షన్గా ఉండింది, ఎందుకంటే మా మాస్టర్ తాత ఉన్నారు కదా, మా మాస్టర్ తాతకి హెల్త్ బాగాలేదంట. సడన్గా ఏమంటే వడదెబ్బ కొట్టుంటుంది అనుకున్నాం మేము, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండలో వెళ్ళొద్దు అంటే కూడా వెళ్ళి తిరుగుతూ ఉంటారు. సో అట్లా అనుకున్నాము, కానీ కాళ్ళు చేతులు పడిపోవడము, అంటే పెరాలసిస్ ఏమైనా వచ్చేసిందా అనేసి డౌట్ వచ్చింది. సో డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ వేయించారు. సో అయినా ఏం లాభం లేదనేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయించారనమాట. ఇంకా అక్కడ అడ్మిట్ చేస్తా అంటే ఇంకా అనుకున్నాం ఇంకా లాభం లేదు, తాత ఇంకా మనకి లేరు అన్నట్టుగా అయిపోయిందంట అక్కడ. అంత ఆ టైంలో ఎమర్జెన్సీ అన్నట్టుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో అడ్మిట్ చేస్తే ఇంకా సుదర్శన్కి ఫోన్ చేసి చెప్పారు. చెప్పేసరికి గబగబా ఇంకా అక్కడ నుండి బయలుదేరాడు సుదర్శన్. సరే బుజ్జు నేను వెళ్తున్నాను నువ్వే చూసుకో అన్నీ అనేసి బయలుదేరేసి వెళ్ళాడు. సరే బాబా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు, టెన్షన్ పడద్దులే, తాతకి ఏం కాదు బాగైపోతుంది అని చెప్పేసి పంపించాను. సో టెడీ హ్యాపీ డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఇక్కడ ఆ రోజు అంతా ఉన్నాను, మమ్మీని చూసుకున్నాను. ఇంకా అక్కడైతే ఆంటీ మోహన, శిరీష, కుమార్, సునీల్ అందరు టెన్షన్లోనే ఉన్నారు. అక్కడ అంతా టెన్షన్గా ఉంది. పాప మాస్టర్ తాత పాపం ఇన్ని రోజులు ఇట్లా మనతో ఉన్నాడు. ఏమంటే మాస్టర్ తాత ఏమవుతాడు ఏమవుతాడు అని అడుగుతూ ఉంటారు కదా, మాస్టర్ తాత ఏమవ్వరు మాకు, మాస్టర్ అనమాట. హోటల్ ఆంటీకి హోటల్ ఉన్నప్పుడు మాస్టర్గా వర్క్ చేశారు అంతే. సో ఇంకా తర్వాత ఇక్కడే ఉండిపోయారు అట్లే. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా అట్లే పెట్టేసుకున్నారు, మంచిగా ఉంటాడు. ఒక రూమ్ ఉంది పైన, అక్కడే ఉంటుంటాడు. అట్లా ఉన్నాడు. వాళ్ళ వాళ్ళు అందరిని వదిలేసి వచ్చేసారు. వాళ్ళది యాక్చువల్గా చెన్నై అనమాట. సో వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఎవరు ఏంటి మాకు తెలియదు, ఎప్పుడు చెప్పలేదు మాతో. ఫస్ట్ వాకర్ ఇస్తారా, మేము కొనుక్కోవాలా. ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అడిగావు కదా నువ్వే. నేను అది అడిగింది, నువ్వు ఇంకోటి చెప్పావేదో. ఏ ఫుడ్? అవి పెట్టచ్చు బాబా, నాన్ వెజ్ అంతా నేను చూసాను నేను ఒక వీడియోలో. అంటే ప్రోటీన్ కావాలంటే మీట్, చికెన్, ఫిష్ పెట్టాలంట. ఒక చార్ట్ ఇస్తారు బాబా, దాని ప్రకారమే మనం చేసుకోవాలి. అంబులెన్స్లో పంపిస్తాం. కెన్ షీ గో బై కార్ ఆఫ్టర్ డిశ్చార్జ్? ఆఫ్టర్నూన్ బయలుదేరాడు, నైట్ ఉన్నాడు, ఇంకా మార్నింగ్ బయలుదేరేసి వచ్చేసాడు సుదర్శన్. ఏమంటే ఆ రోజు డిశ్చార్జ్ ఉంటుంది అని చెప్పారనమాట మోస్ట్లీ. ఓకే, నెక్స్ట్ టేక్ అ టవల్ అట్ హోమ్, జస్ట్ రోల్ ఇట్ అండ్ కీప్ ఇట్ బిలో ద నీ అండ్ నౌ కీపింగ్ ద హ్యాండ్. ఓకే, నౌ ప్రెస్ డౌన్ యువర్ నీ. ప్రెస్ ప్రెస్ నా ప్రెస్ హోల్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అగైన్ యువర్ లెగ్ అవుట్ ఇంకా ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏమంటే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు మా క్లియర్గా అన్నీ. ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అడిగి కనుక్కున్నాము. ఇంకా మమ్మీని వాక్ చేపిద్దామనేసి వాకర్ తీసుకొచ్చారు. సో ఇలా వాక్ చేపించి ముందేమంటే ఈ బ్రేసెస్ వేస్తారనమాట. సో బ్రేసెస్ వేసి నుంచోవాలి. సో చాలా ఉన్నాయి, చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలంటే ఒకటి రెండు అనేది కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆఫ్టర్ సర్జరీ. ఇంకా మాకు ప్రతి ఒక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు అర్థం కాలేదంటే మళ్ళీ 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 చెప్పారు. మళ్ళీ వాళ్ళు డాక్టర్ అడుగుతారు మమ్మల్ని డౌట్స్, మీకు అర్థమైందా అంటే క్వశ్చన్స్ అడుగుతారు, అర్థమైందా అర్థం కాలేదా అనేసి. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఆఫ్టర్ సర్జరీ. సర్జరీ అయినా సెకండ్ డేనే కొన్ని స్మాల్ ఎక్సర్సైజెస్ చేపించి ఇలా వాక్ చేయించడానికి ట్రై చేస్తారు. ఇంకేమంటే వన్ డే వేస్ట్ అయిపోయింది. She should not keep full weight, madam. She should put full weight pettalu madam pain. Full weight. First walker. First walker. Nee. Pehle walker first hata. Walker pettalu first. Now right leg here. Now left. Left. And fit se walker. Right. సో అలా హాస్పిటల్లోనే వాక్ చేయడము, వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి, సో అవంతా అక్కడే ప్రాక్టీస్ చేపిస్తారు. మామూలుగా సర్జరీ అయిన వెంటనే యూరిన్ బ్యాగ్ అలానే పెడతారు కదా, సో మమ్మీకి అవంతా ఏం పెట్టలేదు. సో మెల్లిగా వెళ్ళి రావాలన్నమాట, అలవాటు అవ్వాలి. ఇంకా మార్నింగ్ ఏమంటే డాక్టర్ వచ్చారు, వచ్చి ఏమంటే రేపు డిశ్చార్జ్ చేసేస్తాము అనేసి అన్నారు. సో ఆ రోజు చేయము అన్నారు అనమాట. అంటే మమ్మీకి ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి, సో రేపు. మమ్మీ కొంచెం పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటా ఉన్నింది. సో ఓకే రేపు చేసేస్తాము అనేసి అన్నారు. సో ఆ రోజు చేయలేదు డిశ్చార్జ్. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఆ రోజు ఈవినింగ్ అనమాట,
సుదర్శన్ వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు, ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇంకా ఇక్కడ ఏమంటే మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ వస్తూ ఉండి చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూడడం అనమాట నేను కూర్చొని ఇట్లాంటివి. ఇంకొక మూవీ ఏమంటే శోభన్ బాబుది వస్తుంది. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లం వచ్చి స్ట్రక్ అయిపోతుంది, అప్పుడు వేరే సిగ్నల్ ఐ మీన్ వేరే ఛానల్ మార్చుకుంటూ అట్లా ఉంటాం కదా. శోభన్ బాబు సినిమా వస్తుంది, మమ్మీ ఫేవరెట్ అనమాట శోభన్ బాబు. సో ఆ మూవీ చూస్తూ ఉండింది. ఇంకా నైట్ డిన్నర్, ఇంకా ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుండింది, నీట్గా మంచిగా. సో మమ్మీకి ఇంకా పోహా ఇచ్చారు, వన్ ఇడ్లీ ఇచ్చారు. ఇంకా డాక్టర్ని అడిగితే ప్రతి ఒక్కరు తినచ్చు, ఆ తినకూడదు తినకూడదు అనేది ఏం లేదు అనేసి అన్నారు. సో ఫ్రూట్స్ సంథింగ్ అంతా. ఇంకా ఇక్కడ ఏమంటే మమ్మీయే తినడం కూడా అలవాటు అయిపోయింది అక్కడే. ఇంకా మమ్మీయే వాక్ చేసుకుని వచ్చి కూర్చోవడం, సో అట్లాంటివి కూడా జరిగాయి. కొంచెం అలవాటు అవుతూ ఉండింది, కానీ కొంచెం కష్టమే, హాస్పిటల్లో ఉన్నంతసేపు కష్టమే, బట్ ఇంటికి వెళ్ళిపోతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్లో డిశ్చార్జ్ అవ్వడం ఇంకా కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.